జ్ఞానంతో బుద్ధిని చూశారు. బౌద్ధుడికి సాక్షి అనుభవమే తెలియదు, బుద్ధి యొక్క విషయమే వాళ్ళకి తెలుసు. బుద్ధితో జగత్తుని కొట్టారు, జగత్తు పోయిన తర్వాత బుద్ధి కూడా మిథ్య అనేశారు. జగత్తు లేకపోతే బుద్ధి ఉండదు కదా, జగత్తు ఉన్నప్పుడు బుద్ధి ఉంటుంది, బుద్ధి వల్ల జగత్తు తోస్తుంది. వాళ్ళు విచారించి బాహ్యార్థ నిరాకరణ చేశారు జగత్తు మిథ్య అని. ఎప్పుడైతే జగత్తు మిథ్య అయిందో వాళ్ళకి సుషుప్తిలాగా జగత్తు లేనప్పుడు బుద్ధి కూడా లేదు కదా, అందులో బుద్ధి కూడా మిథ్య అనేశారు. తర్వాత బుద్ధి కూడా మిథ్య అనేశారు. రెండు మిథ్య అయినప్పుడు ఏముంది, శూన్యమేముంది అనేశారు, శూన్యమేముందని అన్నారు. అందువల్ల ఈ రకం బుద్ధితత్వాన్ని బుద్ధిస్థితిని మిథ్య అని చెప్పడానికి వేదాంతులు రాలేదు, దాని గురించి ఆలోచించడానికి రాలేదు. వేదాంతులు సార్వత్రిక పూర్ణానుభవాన్ని తీసుకొని అవస్థాత్రయాన్ని పరీక్షించి పరమార్థతత్వాన్ని నిర్ణయించారు, పరమార్థతత్వాన్ని నిర్ణయించారు. ఒక్క సుషుప్తినే పట్టుకుంటే శూన్యవాదమే మిగులుతుంది. మెలకువ, కళ, నిద్ర మూడింటిని తీసుకొని శూన్యమైన సుషుప్తి మాత్రమే ఉండకుండా మళ్ళా ఈ రెండు కదలికలతో కూడుకుని, చలనంతో కూడుకుని, విషయాలతో కూడుకుని, విషయాంతరాలతో కూడుకుని ఏదైతే కళ మెలకువ అనేది కలుగుతున్నదో ఆ కళ మెలకువ కలగడానికి ఆధారం ఏమిటి, ఆ కళ మెలకువ రెండింటినీ వ్యాపకంగా చూచేవాడు ఎవడు, ఈ రెండింటినీ వ్యాపకంగా చూచి రెండు లేని సుషుప్తిని కూడా చూస్తున్నవాడు ఎవడు, వీడి మూడిటిలో ఉన్నాడా, మూడిటికి బయట ఉన్నాడా, మూడిటి లేకుండా కూడా ఉన్నాడా అని వేదాంతులు విచారించారు. బుద్ధుడు ఆ రకంగా విచారించలేదు. వాడు మూడిటిలో ఉన్నాడా, మూడిటి బయట ఉన్నాడా, మూడు లేకుండా ఉన్నాడా, వాడెవడని వాడు విచారించలేదు. వాడు వాడు విచారించిందంతా సుషుప్తి శూన్యమని, జాగ్రత్త స్వప్నాలతో కూడుకున్న జగత్తు మిథ్య అని, శూన్యమైన సుషుప్తిలో బుద్ధి కూడా లేదు కాబట్టి బుద్ధి కూడా శూన్యం, అంతా శూన్యమని అనుకున్నారే కానీ అంతా శూన్యమని కూడా తెలుసుకున్న ఆవల ఉన్న సాక్షి అనుభవాన్ని, సాక్షి స్వరూపాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. అందువల్ల బుద్ధులు, బౌద్ధులు ఎవరైతే ఉన్నారో దానికి విరుద్ధంగా పరమార్థతత్వాన్ని వాళ్ళు ఏమన్నారంటే, నాస్తి నాస్తి అని చెప్పారు. లేదు లేదు అని, జగత్తు లేదు, ఆత్మ లేదని తెలియజేశారు. అందువల్ల ఇప్పుడు అందరి స్వరూపమైన పరమార్థ స్వరూపాన్ని ఈ నాలుగు ప్రకరణ ఆరంభంలో మరియు పరిసమాప్తి ఎందు కూడా పరదేవతాతత్వాన్ని స్తుతించి ఆ తత్వానికి నమస్కారము, మంగళాచరణలు చెప్పి 400వ శ్లోకంలో భగవంతుడు ఈ యొక్క భగవత్పాదులు ముగించబోతున్నారు అని. ఇక్కడ జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ విభాగరహితమైన అద్వైత తత్వాన్ని బుద్ధుడు చెప్పినప్పటికీ బాహ్యార్థాన్ని నిరాకరణ చేసి జ్ఞానమాత్రం చెప్పింది కానీ అద్వైత తత్వానికి దగ్గరగా ఉన్నట్టుగా కనిపించిన అద్వైత తత్వాన్ని చెప్పలేదు అనేది ఇక్కడ భాష్యకారులు ఈ యొక్క 99వ శ్లోకంలో బౌద్ధుని పూర్తిగా అక్కడితో నిరాకరించి వదిలేశాడు. 100వ శ్లోకము గౌడపాదులు అద్వైత తత్వానికి మరియు ఆయన పరమ గురువులు ఎవరైతే ఉన్నారో గౌడపాదులు వాళ్ళకి మంగళ నమస్కారాన్ని తెలపడానికి ఈ యొక్క కారిక వస్తున్నది. దుర్దర్శమితి గంభీరం అజం సామ్యం విశారదం బుద్ధ్వా పదమనానత్వం నమస్కుర్మో యథాబలం. దుర్దర్శమితి గంభీరం అజం సామ్యం విశారదం బుద్ధ్వా పదమనానత్వం బుద్ధ్వా పదం అనానత్వం, అది నానత్వం కదా, అనానత్వం. నమస్కర్మో యథాబలం, అది దుర్దర్శమితి గంభీరం. దుర్దర్శం ఇది అతి గంభీరం, దుర్దర్శం అతి గంభీరం, అది తెలుసుకోవడానికి అతి కఠినమైనది అని అర్థం. అది తెలుసుకోవడానికి అతి కఠినమైనది దుర్దర్శం, తెలుసుకోవడానికి చాలా కష్టం. అతి గంభీరం, తెలుసుకోవడానికి చాలా కష్టం అంటే ఏదో కనీసం దోవలాగా కూడా ఉండదు, ఇంత అణువు కంటా అణువు అని అనుకుంటామేమో అని. అతి గంభీరం, అతి గంభీరమైనది, మిక్కిలి గంభీరమైనది. అది ఏమిటది, అజం,
పుట్టుక లేనిది, సామ్యం సమానమైనది, సమమైనది, విశారదం నిర్మలమైనది. బుద్ధ్వా, ఈ రకంగా ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి వాడు బుద్ధ్వా తర్వాత పెడదాం. విశారదం నిర్మలమైనది, అనానత్వం నానత్వం లేనిది, అనానత్వం నానత్వము లేనిది అయిన పదం, ఆ పదాన్ని ఎవడైతే బుద్ధ్వా తెలుసుకొని నమస్కర్మో యథాబలం, యథాబలం యథాశక్తిగా నమస్కరిస్తున్నాను అనేది 100వ కారిక మంగళాచరణం. దేన్ని నమస్కరించాడు? ఆ యొక్క అజం శంకరాచార్యుల మహిమది. అయితే గురువుకి నమస్కరిస్తాడు, లేకపోతే అద్వైత తత్వమైన బ్రహ్మమును నమస్కరిస్తాడు? మొదట్లో అలాగే మొదలెట్టాడు కదా తైత్రీయం కూడా, గురురై అని మొదలెట్టాడు. ఇక్కడ కూడా అంతే, చివరిలో అంతే మంగళ శాసనం. అద్వైత తత్వమైన ఏ తెలుసుకోవడానికి ఏదైతే అతి కఠినమైందో, ఏదైతే మిక్కిలి గంభీరమైనదో, ఏదైతే అజమైనదో పుట్టుక లేనిదో, ఏదైతే సమమైనదో, సమం నామ బ్రహ్మ అన్నమాట, ఏదైతే సమమైనదో, ఏదైతే నిర్మలమైనదో, ఏదైతే నానాత్మము లేనిదో, అలాంటి పదమైన ఆ బ్రహ్మతత్వాన్ని ఎరిగి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యథాశక్తిగా నమస్కరిస్తున్నాను. ఎవరైతే ఎరిగారు? గౌడపాదాచార్యులు. ఇక్కడ బ్రహ్మముని పొగిడాడు అజమని, యథాశక్తిగా ఎవరైతే ఎరిగారో వాళ్ళకి నమస్కరిస్తున్నా అంటే పరమ గురువులైన మాండూక్య కారికలకి, మాండూక్య ఉపనిషత్తు కారికలు రచించిన గౌడపాదాచార్యులు కూడా నమస్కరిస్తున్నానని పరమ గురువుకి అనికి చెప్పాడు. మీలాంటి వాళ్ళు అడగచ్చు, వైదికులు గురువుగారికి నమస్కరించలేదా అని. నెక్స్ట్ శ్లోకంలో శాస్త్ర సమాప్తవు పరమార్థతత్వ స్తుత్యర్థం నమస్కార ఉచ్యతే. శాస్త్ర సమాప్తి యందు, శాస్త్ర సమాప్తవు, శాస్త్ర సమాప్తి యందు పరమార్థతత్వాన్ని స్తుత్యర్థం, స్తుతించడం కోసం నమస్కారం చెప్పబడింది. ఈ శాస్త్రం ఇంక అయిపోయింది కదా, 100 కారికలు అయిపోయాయి కదా. ఈ శాస్త్రం యొక్క మాండిక్యోపనిషత్తు యొక్క శాస్త్రం యొక్క పరిసమాప్తి అందు పరమార్థతత్వం శృతి కొరకు నమస్కారం చెప్పబడింది. శంకర భాష్యం రాసుకుంటున్నాడు ఆ దానికి. మరి ఆ కారిక రాసిన ఆయన దండం పెట్టాడు ఆయన గురువుకి, గౌడపాదులు. గౌడపాదులు గురువు ఎవరు? శుకుడు. అంతే కదరా, నారాయణం పద్మభవం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం. ఆయనేమో కారిక చేత శుకుడికి దండం పెట్టాడు, ఈయనేమో భాషం చేత గౌడపాదుల చేత దండం పెడుతున్నాడు. అది దుర్దర్శం దుఃఖేన దర్శనమస్య ఇది దుర్దర్శం అస్తి నాస్తితి చతుష్కోటి వర్జితత్వాత్ దుర్విజ్ఞేయం ఇత్యర్థ. మరి సుఖ సంప్రదాయం అండి అది. శాస్త్ర సమా దుర్దర్శం దుఃఖేన దర్శనమస్య దుఃఖము చేత, మహాక్లేశము చేత, చాలా శ్రమ చేత అని అర్థం. దుఃఖము చేత అంటే చాలా క్లేశము చేత, చాలా క్లేశము చేత అంటే చాలా శ్రమ చేత తెలుసుకోదగినది, తెలుసుకోదగినది, తెలుసుకునట సత్యమైనది, అలా తెలుసుకుంటేనే దొరికేది, దొరికేది అని అర్థం. దర్శనమస్య ఇది దుర్దర్శనం, దాని దుర్దర్శనం అని అన్నారు. ఎందుకు అంటే అస్థి నాస్తి ఇది చతుష్కోటి వర్జితత్వాత్. అస్థి నాస్తి అని చాలా సమచేతనే తెలుసుకోవాలి. ఎందువల్ల? లోకల్లో ఎన్ని మతాలు ఉన్నాయంటే అస్థి అని, నాస్తి అని, అస్థి నాస్తి అని, నాస్తి నాస్తి అని. దీనికి పుట్టగొడుగులా మళ్ళా ఉత్తరమైన మళ్ళీ చిన్న చిన్న ఉప ఉప మతాలు ఎన్నెన్నో ఉన్నాయి. అస్థి అంటే దేవుడు ఉన్నాడు అని, అదొక మతం. ఈ ద్వైతవాదులు అందరూ అందులో చేరిపోతారు. అందరూ ద్వైతవాదులే, ఈ నలుగురు ద్వైతవాదులే. ఇప్పుడున్న వైష్ణవాదులు ఏవైతే ఉన్నాయో, ద్వైత మతము, విశిష్టాద్వైత మతము అన్నీ కూడా అప్పుడు లేవు. అప్పుడన్నీ భాగవత మతము అన్నీ ఉన్నాయి. అస్థివాదం, అస్థి అని 32 మతాలు చూపించాయి కదా 3వ అధ్యాయంలో. ఇవన్నీ నాస్తి అని, లేడే లేడు అని నాస్తికవాదము. అస్థి నాస్తి అని, ఉన్నాడు లేడు అని, లేనే లేనని. ఈ రకంగా చతుష్కోటితో కూడుకుని ఏదైతే ఉందో
ఆ చతుష్కోటి కాని దుర్విజ్ఞేయం నానాత్వరహితమైన అనాత్మ లేని, అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అది చెప్తాను, అస్థి నాస్తి చతుష్కోటి వర్జితత్వాత్, అస్థి నాస్తి అని చతుష్కోటి వర్జితం అవడం చేత, ఈ నాలుగు అన్నీ లేనిది అవడం చేత ఇది దుర్విజ్ఞేయం. ఎక్కడైనా దేవుడు ఉన్నాడు ఉన్నాడా అని అడిగితే పుంఖాలు పుంఖాలు ఉపన్యాసులు వచ్చేస్తూ ఉంటారు. వాడికి షాల్కప్పుడు ఒక 5,000 2,000 దక్షిణ ఇవ్వడం, వాడు కంకణం తోడదు పంపించడం, ఉపన్యాసం చెప్పించుకోవడం, భాగవతం చెప్పండి రా అంటే ఆల్ ఓవర్ ఇండియాలో బోలు మంది కాంపిటీషన్కి వచ్చేస్తారు. నేను చెప్తాను ఎవడు బాగా చెప్తారంటే వాడికి ఇది చేస్తామంటే ఓహ్ మొత్తం అప్లికేషన్ పెరిగిపోతాయి. దేవుడు ఉన్నాడా అంటే అస్థి ఉన్నాడని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో. దేవుడు లేడు అని చెప్పడానికి ఈ ప్రపంచంలో ఉన్నారు. అస్థి నాస్తి అని చెప్పేవాళ్ళు ఉన్నారు, ఉభయం నాస్తి నాస్తి అని చెప్పేవాళ్ళు బౌద్ధులు ఉన్నారు. ఇలాంటి భయంకరమైన ఈ ప్రపంచంలో ఈ అద్వైత తత్వాన్ని తెలుసుకోవడం అంటే దుర్విజ్ఞేయం, చాలా కష్టం. ఇంతమందిని తప్పుకొని ఋషికేశ్ వచ్చేసావు, హరిద్వార్ వచ్చేసావు, ఇవన్నీ వచ్చేసావు, ఇంకేంటి బ్రహ్మ విద్య తెలిసిపోతుంది అనుకుంటే చాలా దుష్టం. ఇక్కడ కూడా ఎక్కడ చూస్తే బౌద్ధవాదం, ఎక్కడ చూస్తే అక్కడ అస్థి నాస్తి ఉన్నాడా లేడా అని ఒక సంశయవాదం, ఉన్నాడానికి ఒక భయంకరమైన మూఢత్వంతో కూడుకున్న భక్తివాదం, ఇలాంటి వాదాలతో కూడుకుని ఉంటుంది. కానీ ఇక్కడ కూడా అద్వైతం చెప్పేవాళ్ళు హరిద్వార్ ఋషికేశులు కూడా లేరు. దుర్విజ్ఞేయం అని, దుర్విజ్ఞేయం ఇత్యర్థ. అతవా అతి గంభీరం దుష్ప్రవేశం మహాసముద్రవత్ అకృత ప్రజ్ఞై అజం సామ్యం విశారదం ఈదృక్ పదం అనానత్వం నానత్వవర్జితం బుద్ధ్వా అవగమ్యత భూత సంతః నమస్కుర్మః. అది అతః ఏవ, అందువలనే ఇదంతా మనకు చెప్తున్నాడు భగవత్పాదులు. అందువలనే అతి గంభీరం అనే దానికి భాష రాస్తున్నారు. దుష్ప్రవేశం, దీని ఎందు ప్రవేశించడం చాలా కష్టం. ఎందువల్ల? మహాసముద్రవతు, మహాసముద్రవలే ఈ ప్రజ్ఞయందు, ఈ యొక్క ఈ ప్రజ్ఞయందు అకృత ప్రజ్ఞై, ఈ ప్రజ్ఞయందు నిలవని వాళ్ళకి, నిష్ణాతులు కాని వాళ్ళకి ఏది? మహాసముద్రవలే అతి గంభీరమైన ఈ బ్రహ్మ విద్య అనే ప్రజ్ఞయందు నిష్ణాతులు కానివారు ఎవరైతే ఉంటారో, అలాంటి నిష్ణాతులు కానివారు దీని యందు చొరబడడానికి దూరడానికి సఖ్యం కానిది కాని వాళ్ళు, అలాంటి వాళ్ళుకి ఇది చాలా కష్టమైనది. దీంట్లో ప్రవేశించాలి అంటే ఇది మహాసముద్రం లాంటిది ఈ ప్రజ్ఞ. నిష్ణాతులు కలవాళ్ళకి చొరడానికి కూడా సఖ్యం కానిది, కాబట్టి ఇది దుర్విజ్ఞేయం అని అర్థం. ఇందులో చొరవడడానికి అంటే వేదాంతం ఒక్కసారి చదువుదారా, సీతారామాంజనేయ సంవాదం, వాసిష్ట రామాయణం, యోగ వాసిష్టం, లేకపోతే వివేక చూడామని పుస్తకం అమ్ముతున్నారు కొనుక్కొని చదివేద్దామంటే దుర్విజ్ఞేయం. ఆ పుస్తకాలు కూడా ప్రక్రియ లేనిది, దాంట్లో కూడా తెలియబడదు. ఒక్క శంకర భాష్యము ఎవరైతే చక్కగా అధ్యారోప అపవాద ప్రక్రియతో కూడుకొని కార్యకారణ ప్రక్రియ, అవస్థాత్రీయ ప్రక్రియ, సామాన్య విశేష ప్రక్రియ, ఆ ప్రక్రియలతో కూడుకుని శంకర భగవత్పాదులు ఎక్కడైతే పరమార్థము వ్యవహారము పరమార్థముతో చక్కగా చూపించి ఏదైతే చక్కగా చెప్పారో దాన్ని సూక్ష్మంగా తెలుసుకుని అలాంటి వాడి చేత తెలుసుకోవలసిందే. కానీ ఇది సముద్రవలే అతి గంభీరమైనది, నిష్ణాతులు కాని వారికి దీంట్లో దూరడం సఖ్యము కాదు. అందువల్ల చొరబడడానికి కూడా కుదరదు. దుష్ప్రవేశం అన్నాడు కదా, అందులో ప్రవేశించడానికి కూడా కుదరదు. దుష్ప్రవేశం అందు ఏదది? అజం సామ్యం విశారదం. ఏదంటే అది అజం, పుట్టుక లేనిది ఆ బ్రహ్మము. దాని గురించి వీడు ఏం ప్రవేశిస్తారు, ఏం చెప్పగలరు? పుట్టుక లేని బ్రహ్మం గురించి వర్ణించాలంటే ఒక అద్వైత జ్ఞాని మాత్రమే వివరించగలడు. వాడే భగవత్పాదుని మాత్రమే, సచ్చిదానంద స్వామిజీని మాత్రమే చెప్పగలరు అజం పుట్టుక లేనిది ఆ తత్వం గురించి. సామ్యం అంటే, సామ్యం అంటే సమం అంటే సర్వ ప్రాణుల్లో ఉన్న ఆత్మకి
అది సమమైనది. ఆత్మలు లేదు, ధర్మాహ ఆత్మలు అని వాడాడు కదా, అది సమమైనది. అదే విశారదం, నిర్మలమైనది. అదే అనానత్వం, నానత్వరహితమైనది. అయిన ఆ పదాన్ని ఎవడైతే తెలిసిన వారమే, తద్రూపులై ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాంటి దానికి తెలిసిన వాళ్ళు, దాని స్వరూపాన్ని పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో దానికి నమస్కరిస్తాను అని భగవత్పాదులు దీనికి భాష్యం రాశారు. దానికి నమస్కరిస్తాను. అందులో మహాసముద్రం వలె అతి గంభీరమైనది, అలాంటి అజమైన సామ్యమైన నిర్మలమైన నానాత్వరహితమైన అనాత్మంటూ లేని నేహనాస్తికించన అనేదైతే శృతిలో చెప్పిందో ఆ రకంగా చెప్పినట్లు, అలాంటి ఆత్మతత్వాన్ని ఎవడైతే కనుగొంటాడో, తెలుసుకుంటాడో, ఎరుగుతాడో, అలాంటి వాడు ఆ తత్వంగా అయిపోయి ఆ తత్వంతో కూడుకుని ఆ తత్వమే తానుగా మిగిలిపోయిన వాడు ఎవడైతే ఉంటాడో, అలాంటి స్వరూపంగా మిగిలిన వాడికి నేను నమస్కరిస్తున్నాను అని. ఆ తత్వంతో కనుగొని అంటే అక్కడేమిటి, కనుగొని తత్వము, తెలుసుకున్న తత్వము, ఆ తత్వంతో చెప్పిన గురువుకి నమస్కరిస్తున్నానని అర్థము. ఆ దాన్ని కనుగొన్నవాడు, తెలుసుకున్నవాడు, తెలుసుకున్నవాడు ప్లస్ ఆ తత్వానికి, ఇక్కడ ఆ తత్వాన్ని చెప్పిన వాడికి ఆ తత్వానికి నేను ఆ గురువుకి నమస్కరిస్తున్నాను అని ఇక్కడ అర్థం. తస్మై పదాయ అవ్యవహార్యం అపి వ్యవహారగోచరతాం ఆపాద్య యథాబలం యథాశక్తి ఇత్యర్థః. ఆ తస్మై పదాయ, ఆ పదం ఏదైతే ఉందో ఆ పదము అవ్యవహారమైన దానిని వ్యవహార గోచరం చేసుకుని యథాశక్తిగా నమస్కరిస్తున్నాను. ఆ పదము, ఆ బ్రహ్మపదము, ఆ పదం అంటే ఆ బ్రహ్మపదము, ఆ తురియ పదము, మాండిక్యంలో తురియమే కదా అంతా నడిచింది, ఆ తురియ పదము, ఆ బ్రహ్మపదం ఏదైతే ఉందో అది అవ్యవహారము. అవ్యవహారో అని వస్తుంది కదా అందులో, అవ్యవహారము అయినప్పటికీ దాని వ్యవహార గోచరంగా చేసుకొని యథాశక్తిగా నమస్కరిస్తున్నాను అని ఇత్యర్థ అని. ఇక్కడ నిజంగా ఆత్మతత్వము వ్యవహారంకు దూరమైనప్పటికీ దాని వ్యవహార గోచరంగా కల్పించుకొని యథాశక్తిగా నమస్కరిస్తున్నానని చెప్పాడు. ఏ రకంగా వ్యవహార గోచరంగా చేసుకున్నాడు అంటే, అవస్థాత్రయం ఆరంభించారో, ఏ రకంగా అవస్థాత్రయాన్ని ఆరంభించారో ఆ రకంగానే సమాప్తి చేసి అద్వితీయమైన బ్రహ్మతత్వాన్ని అతి సులభంగా గౌడపాదాచార్యులు వారు ఈ కారికలో విస్తారంగా 280 కారికలతో చెప్పారు. 280 కారికలతో విస్తారంగా చెప్పారు. ఇది మననం చేయడము, మరి యొక్క 3 శ్లోకాలు చదివి అర్థం అనుసంధానం చేస్తే ఈ కారిక పూర్తవుతుంది కాబట్టి ఈ 100వ శ్లోకంలో గౌడపాదాచార్యులను దృష్టిలో పెట్టుకొని గురువుకి నమస్కరిస్తున్నాను అని, ఆ తత్వాన్ని పొందినవాడు, ఆ తత్వాన్ని ఉపదేశించేవాడైన గురువుకి నా నమస్కరిస్తున్నానని. అది వ్యవహార గోచరం కాదు, అవ్యవహారో అది ఏదో ఇచ్చాడు కదా మరి, అది వ్యవహార రహితమైనప్పటికీ వ్యవహారం చేసుకుని నమస్కరిస్తున్నాను అని భగవత్పాదులు ఈ రకంగా చూపించారు. చూపించి ఇప్పుడు మొదట పరబ్రహ్మ నమస్కారం చెప్తున్నాడు. ఇప్పుడు 3 నమస్కారాలు చెప్పాడు, కారికలు అయిపోయాయి, 100 కారికలు అయిపోయాయి. ఇప్పుడు భగవత్పాదుల యొక్క మంగళ శ్లోకాలు ముందు 3 మంగళ శ్లోకాలు, ఇప్పుడు ఆఖరిలో మళ్ళా 3 మంగళ శ్లోకాలతో పూర్తి చేస్తున్నాడు. ముందు పరబ్రహ్మ నమస్కారం చెప్తున్నాడు, 2 పరమ గురు నమస్కారం చెప్తున్నాడు, తర్వాత గురు నమస్కారం చెప్తున్నాడు. చెప్పి ఈ మంగళ శ్లోకాలతో ఈ యొక్క మాండిక్యం రేపటితో పూర్తవుతుంది. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావహి తమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. బాగుందా?